అరకు నియోజకవర్గం పెదబైలు మండల పరిషత్లో గుల్లెల్లి పంచాయతీ చినగుల్లెల్లి గ్రామంలో ఎంపీటీసీ పురస్కరి రామలమ్మకి టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సివేరి దొన్నదర మిగతా పార్టీ సీనియర్ నేతలు కలిసి ఘన సన్మానం చేశారు. సీనియర్ నాయకుడు కొండయ్య మాట్లాడుతూ ప్రస్తుత అరాచక పరిపాలన చూసి అత్యధిక మెజార్టీతో ఎంపీటీసీగా గెలిపించారు. ఒక ఎంపీటీసీగా గెలుపొందినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎక్కడ చూసినా సరే అవినీతి బాటే పడుతున్నారని, కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెంచేయడం సరికాదని మండిపడ్డారు. ఈ రోజు జరుగుతున్నటువంటి అభినందన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెరివేల మండల ఎంపీపీ బొండ వరాలమ్మ గారికి, వైస్ ఎంపీపీ పాండి సోనే గారికి, అలాగే మన ముఖ్య అతిథులు టీడీపీ నాయకులు దొనుదల గారికి, మరి అలాగే ఈ రోజు ఇలాంటి అభినందన సభలు జరగడానికి ఓటర్స్ గా మీరెంత ముఖ్య కారణము దానికి మించి అంతే పాత్ర పోషించిన వెచ్చగి కొండయ్య గారికి, అలాగే నా తోటి ఎంపీటీసీలకు, సర్పంచులందరికీ, మరి మీ సెగ్మెంట్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలారా ఈరోజు చూస్తున్నారు మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందన్నది. ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాన్ని కానీ మన ఎస్సీ ఎస్టీలకు గాని ఏ రకమైన దాడి జరుగుతుందో మీరంతా చూస్తున్నారు. ఒక చేత కాని మనిషికి గవర్నమెంట్ అప్పచెప్తే, పాలించే హక్కు మనం కట్ట చెప్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో మనం కళ్ళారా చూస్తున్నాం, మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఎన్నడూ లేని విధంగా మన చట్టాల మీద, మన జీవాల మీద ఎంతో కుట్రపూరితంగా దాడి జరుగుతూ ఉంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే నవరత్నాలు పేరు చెప్పి ఈ రాష్ట్రాన్ని అమ్మేసే స్థాయికి తీసుకెళ్లిన మహాఘనత కూడా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ రెడ్డి గారికి చెందుతుంది. మీకు తెలుసు, మీ అందరికీ పెన్షన్స్ వస్తుందా, అర్హులందరికీ పెన్షన్స్ వస్తుందా అంటే చాలా మందికి రావటం లేదు. ప్రజలారా మీరు గమనించండి, ఈ రోజుకి 2,30,000 చిల్లర పెన్షన్స్ తీసేశారు ఈ ప్రభుత్వం. అలాగే ఏదో మంగబెట్టి, ఏదో సాగు చూపించి ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. మరి వారు చేత కాక చేస్తున్నారో తెలియదు, పాలించడం తెలియక చేస్తున్నారో మాకు తెలియదు. కానీ మేము అనుకోవడం ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే వారు జేబులు నింపుకోవడానికి రకరకాల సంక్షేమ పథకాలు పేర్లు చెప్పి ఈ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసేసి మన అప్పులు పాలు చేసి రేపటికి మనకు తెలియని మనకి తాకట్టు పెట్టేసే పరిస్థితి అయితే ఉంది ప్రజలు మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇలాంటి ఈ సమయంలో కూడా మీరు మార్పు కోరి మా ఒక మంచి నాయకత్వం కావాలి. మరి పెద్దలు గుల్లెల్లి పంచాయతీ సంబంధించి పన్నెండవ గారు, అలాగే సేల్స్ మెన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు సన్మానించాల్సిందిగా కిరణ్, స్థానిక సర్పంచ్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం, ఎక్స్ సర్పంచ్ గారు గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పురసకారి భాస్కరమ్మ, పురసకారి రాములమ్మ విజయయుత సభకు మా పెద్దలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, గౌరవనీయులు పెద్దలు దొన్నదొర గారు అందరు కూడా ఇచ్చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అయింది, ప్రజల్లో ఎటువంటి అభివృద్ధి లేదు. అలాగే ఆయన గతంలో ఇచ్చినటువంటి హామీలన్న అంతా కూడా ఇవన్నీ పుట్టదాకలే.
ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క విరోధారుడు కూడా ఉదయం లేవగానే సాయంకాలం వరకు కూడా ప్రతి వస్తువు కొనుక్కొని తిట్టున్నాడు వాళ్ళందరూ కూడా కళ్ళు నిజంగా ఎంత బాధపడుతున్నాడో అర్థం కాని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ రోజు ఆయిల్ ధర 65 70 ఉంటే ఈ రోజు 200 రూపాయలు మరి ఈ రోజు పెట్రోల్ ధర ఆ రోజు 60 70 ఉంటే ఈ రోజు 100కి దాటిపోయింది ఇలాగ ప్రతి ఒక్క వస్తువు మీద ధరలు పెంచి మమ్మల్ని నడ్డివిర్చి ఈ రోజు ఇంత రావాలి జగన్ కావాలి జగన్ అన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఎందుకా ఈ మా బతుకులు మమ్మల్ని మోసం చేసాడు జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజు ఆదివాస ప్రాంతమైనటువంటి మారుమూల ప్రాంతమైనటువంటి మారుమూల ప్రాంతానికి ప్రజలు ఈ రోజు బాధపడుతున్నారు అటువంటి నాయకులు మాకు అవసరం లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి ఎందుకంటే ఆనాటి పూర్వము చాలా రోజుల క్రితం సుమారు 20 సంవత్సరాల క్రితము ఎన్టీఆర్ గారు ఈ ప్రాంతంలో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలేనటువంటి సందర్భంలో ఇల్లు ఇచ్చి తినడానికి తిండి ఇచ్చి అనేక కార్యక్రమాలు మాకు చదువుకోవడానికి స్కూల్ భవనాలు ఏర్పాటు చేసి స్కూల్ ఏర్పాటు చేసి అటువంటి నాయకత్వం కావాలి అటువంటి పార్టీ కావాలి అటువంటి నాయకులు కావాలనేటువంటి కోరుకున్నటువంటి సందర్భం ఇక్కడ ప్రజలు చెప్పినటువంటి మాటలు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా రాబోయే రోజుల్లో మరో మార్పుకు మేము నాంది పలుకుతాం ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయ మార్పు అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరు కూడా నమస్కారం తెలుసు సెలవు తీసుకుంటాను గోమంగి గుళ్ళేలు పంచాయతీలని ఎంపీటీసీ గా నేను గెలుపొందాను అలాగే నాకు ఎంతో కష్టపడి గెలిపించినందుకు వాళ్ళ కష్టాలని సుఖాలని అందరికి తోడుగా ఉంటానని మనవి చేసుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా మన తెలుగుదేశం అన్ని దగ్గర గెలుపొందాలని మనం అందరం పట్టుదలతో కృషి చేయాలని 2000 పెదపైలు మండలం గోమంగి పంచాయతీ ఎంపీటీసీ సెగ్మెంట్ తెలుగుదేశం అభ్యర్థి పుర్సకారి రాములమ్మ గారు ఇటీవల ఎంపీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది ఆ సందర్భంగా ఈవేళ గోమంగి సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రజలు పుర్సకారి రాములమ్మ ఎంపీటీసీ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షుడిగా ఇలా ఈ సన్మాన కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ పెదబైలు మండలంలో అత్యంతగా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గోమంగి సెగ్మెంట్ చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి కనీసం ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఇప్పటివరకు చేపట్టలేదని ఈ గోమంగి పంచాయతీ ప్రజలు వాపోయారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాకు అభివృద్ధి చేసే పార్టీ మాకు రావాలి అని తెలుగుదేశం పార్టీ మాత్రమే అభివృద్ధి చేయగలుగుతుందని ఈ మారుమూల ప్రాంతం గ్రామస్తులందరూ కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి తెలుగుదేశం పార్టీ అధికారంకి రావాలి ఈ మారుమూల గిరిజన ప్రాంతం అభివృద్ధి జరగాలి అని ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రధానికం చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ గిరిజన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను కాబట్టి గిరిజన ప్రాంతంలో మార్పు మొదలైంది ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు రేట్లు విపరీతమైన ప్రతి రేట్లు పెరిగిపోయిన పరిస్థితి ఒక పక్క గిరిజన కులాలని ఉపకులాలని ఆ ఉపకులాన్ని తీసివేయడం జరుగుతూ ఉంది దానివల్ల గిరిజనులు చాలా ఆందోళన కలుగుతున్నారు ఈ పరిస్థితిలో ఒక ఉపకుల ఆయన రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు ఇవాళ జగన్ వచ్చాడు
ఇప్పుడు పోవాలి జగన్ అంటారు. ఎందుకంటే జగన్ వచ్చాడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు,